హలో సితారా, 1 hour 45 minutes రన్ టైంతో G5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. చివరి 7 minutes ఎండ్ క్రెడిట్స్ని తీసేస్తే ఇక మిగిలింది 1 hour 38 minutes. ఇక చూశాక నాకైతే ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సరికొత్త మోడర్న్ ఏజ్ స్టోరీనే, కానీ ఎక్కువ సోర్తో నింపి అసలు విషయాన్ని చివరి 6 గంటలో మొదలుపెట్టారు. నిజానికి షార్ట్ ఫిల్మ్ లాగా లేపేయచ్చు అనిపించింది. సాంగ్స్, ఇంట్రొడక్షన్స్ ఇవన్నీ వేసి 1 hour 45 minutes చేశారు. ఇలాంటి ఒక కథని డీల్ చేసినప్పుడు ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయ్యేలా చూసుకోవాలి. ఉన్న 1 hour 45 minutes మొదటి గంట సేపు అసలు స్టోరీ ఉందా అనేలా వెళ్ళి, చివరి 40 నిమిషాల్లో అసలు విషయాన్ని హ్యాండిల్ చేశారు. ఫ్యామిలీ డిస్ఫంక్షనాలిటీలో కానీ, ప్రీ వెడ్డింగ్ రిలేషన్లో కానీ ఎమోషనల్ యాంగిల్ అయితే కంప్లీట్గా లెట్డౌన్ అనిపించింది. సో నా వరకు పాయింట్ బాగుంది, కానీ ఎమోషనల్ సైడ్ అసలు మనకు ఫీల్ వచ్చేసేంత ఎఫెక్టివ్ ఏం లేదు. ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ పీపుల్ అండి. చాలా తక్కువ మందికి నచ్చే ఒక క్లాసీ అండ్ మోడర్న్ ఫిల్మ్ ఇది. పర్సనల్గా నాకైతే యావరేజ్ ఫీల్స్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే రొమాన్స్ ఎపిలాగ్స్ ఉన్నాయి, ఇంకా మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కూడా. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఎన్నో ఏళ్ళు రిలేషన్లో ఉన్న హీరో హీరోయిన్కి పెళ్లి కాకముందే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడే ఏం జరిగింది, పెళ్లిని ఎక్కడ చేసుకోవాలనుకున్నారు, అక్కడ ఏం నిజాలు తెలిసాయి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సరికొత్త స్టోరీ లైన్, అది కూడా చివరి 40 నిమిషాల్లో రియలైజ్ అవుతాం. అండ్ ఆ రన్ టైంలో కొంచెం ఎంగేజింగ్గా పర్లేదు అనిపించింది. ఇక మెయిన్ లీడ్గా శోభితా దులిపాలి గారి యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ పర్లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా ఫీల్ తెప్పించలేదు. కొన్ని డైలాగ్స్ అండ్ ఫ్యామిలీ కమ్ విలేజ్ ఎన్వైర్మెంట్ని బాగా చూపించారు సినిమాటోగ్రఫీతో. మైనస్ పాయింట్స్, చెప్పాను కదా ముందే మోడర్న్ ఎలిమెంట్స్ ఎక్కువ సినిమాలో. ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత సోది ఎక్కువ పెట్టేశారు. అరగంట సినిమాని చూసేసరికి గంట సేపు చూసిన ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్లో. ఏంటి అసలు మెయిన్ స్టోరీ ఏంటి అని. లండన్లో జరిగిన ఒక అతిపెద్ద విషయాన్ని, అదిలో స్టార్టింగ్లోనే స్టార్ట్ చేయాల్సిన విషయాన్ని, ఇంకా సరిగ్గా 40 మినిట్స్ మిగిలి ఉందన్నప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు అర్థమైంది ముందర చాలా విషయాల్ని ఎఫెక్టివ్గానే చూపించలేదని. అందులోనే మెయిన్గా ఒక ఎఫ్ఐఆర్ని, ఇంకా సితార రోల్లోని ఒక హిడెన్ ప్రాబ్లమ్కి ఆమె ఎందుకు ఈ మధ్యలో అంత బాధపడుతుందనే విషయాన్ని. అందువల్ల అది ఎలా వారిందంటే ఎందుకు ఎంత ఫీల్ అయిపోతుంది అని ఎలా ఉంది, మళ్ళీ సెకండ్ హాఫ్లో మనకు తెలుస్తుంది. కొన్ని చోట్ల సీరియల్ మ్యూజిక్లో కూడా అనిపించింది. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే, స్టార్ట్ అయినప్పుడు క్రియేట్ అయ్యే ఇంట్రెస్ట్ కాసేపటికి పోయి మళ్ళీ చివరి పోర్షన్స్లో పర్లేదు అన్నట్టుగా మారుతుంది. సో మెచ్యూర్డ్గా మోడర్న్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఇష్టపడేవారికి, అది కూడా అంత ఎంగేజింగ్గా లేకపోయినా పర్లేదు అనుకునే వారికి ఈ మూవీ నచ్చుతుంది. మిగతా వాళ్ళకైతే కష్టం, ఇన్వాల్వ్ అయ్యేంత ఎఫెక్టివ్నెస్ అయితే లేదనే చెప్పాలి. రిఫ్రెషింగ్ స్టోరీ బట్ ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.